కోనసీమ కొబ్బరికి పెట్టింది పేరు. అలాంటి కోనసీమ కొబ్బరికి ధర లేక రైతు విలవిలలాడుతున్నాడు. కొబ్బరి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. లాక్డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులతో పాటు ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోనసీమ కొబ్బరికి పెట్టింది పేరు. ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు, చెట్లు కనిపిస్తూనే ఉంటాయి. సుమారు 140,000 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. కోనసీమలో కొబ్బరి మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. అయితే గత 2 నెలలుగా కరోనా ఆంక్షల నేపథ్యంలో ఎగుమతులు లేవు. దీంతో కొబ్బరి ధర ఒక్కసారిగా పతనమైంది. 1,000 కాయలు 12,000 రూపాయల ధర పలికిన కొబ్బరి ప్రస్తుతం 6,000 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు చెప్తున్నారు. కొబ్బరికాయ పరిస్థితి, కొబ్బరికాయల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఎందుచేతనంటే రోజు నిత్యం ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి 200 నుంచి 300 కొబ్బరికాయ ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతుంది. కరోనా నిమిత్తం ప్రస్తుతానికి 10 నుంచి 20 లారీలు ఎక్స్పోర్ట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుచేతనంటే ఈ కరోనా లాక్డౌన్ పరిస్థితుల వల్ల టెంపుల్స్ లేకపోవటం అవటం ఒకటి, లాక్డౌన్ పూర్తిగా ఉండటం వల్ల అయితేనేమి, నెక్స్ట్ ముహూర్తాలు లేకపోవటం వల్ల ఏమి కొబ్బరికాయ ఖర్చు పూర్తిగా తగ్గిపోయింది. ఇది కోలుకోవాలంటే శ్రావణ మాసం ముహూర్తాలు ఓపెన్ అయ్యి, టెంపుల్స్ ఓపెన్ అయ్యి అన్నీ అయితే కనుక ఇంచుమించుగా పాత పరిస్థితి వస్తుందని మేము ఊహిస్తున్నాం. అప్పుడు ప్రస్తుతం రేట్ అయితే మాత్రం కొబ్బరికాయ 7 రూపాయలు ఉన్నది. ఇదే కనుక కంటిన్యూ అయితే రైతులకి, వ్యాపారస్తులకి, కార్మికులకు చాలా ఇబ్బందులుగా గోచరిస్తున్నాం. ఇంతకు ముందుగా రేట్ అయితే కనుక 10 రూపాయలు 12 రూపాయలు ఉన్న కొబ్బరికాయ రేటు ప్రజెంట్ 7 రూపాయలు ఉండటం వల్ల వ్యాపారస్తులు కొన్ని కోట్ల రూపాయలు ఆగిపోయి రైతులకి ఇబ్బందులు గురి చేసి కార్మికులకి తగినంత పని కూడా మేము చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రస్తుతం ఈ లాక్డౌన్ అన్నీ ఎత్తేసిన తర్వాత పూర్తిగా వ్యాపారం శ్రావణ మాసంలో వస్తుందని మేము ఊహిస్తున్నాం. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు లేక ఆలయాలు, శుభకార్యాలు లేకపోవడంతో కొబ్బరి వినియోగానికి డిమాండ్ తగ్గింది. వీటితో పాటు షాపుల వద్ద ప్రభుత్వం 10 రూపాయలకు అమ్మాలని ధర నిర్దేశించడంతో కూడా ధర పడిపోయిందని చెప్తున్నారు. తెల్లదోమ వచ్చి మొత్తం సర్వనాశం చేసింది. 60% వరకు దిగుబడి తగ్గిపోయింది. దానిపైన కరోనా వ్యాధి వచ్చి మా ములుగే నక్కమ తాటిగా పడ్డది. మొత్తం చాలా పెద్ద దెబ్బ కొట్టింది. రవాణా లేకపోవడం, ఈ గుళ్ళ తీగిపోవటం, రాకపోకలు రాకడం దీనివల్ల బాగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కోనసీమలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే వీటి వల్ల రైతాంగానికి ఎటువంటి ఉపయోగం లేదని, పచ్చికాయ నేరుగా కొనుగోలు చేయాలని కొబ్బరి రైతులు కోరుతున్నారు.